పులివున్న గుహ నుండి ప్రభువు సజీవంగా బయటికి రావడం, రెండు నెలలు అన్నం లేకపోయినా ప్రభువు పూర్వం కంటే తేజోమయంగా కనిపించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏమి జరిగింది అని వారు ప్రభువుని ప్రశ్నించారు. మీరు భయపడకుండా నా వెంట వచ్చి ఉంటే దాని మర్మం మీకు తెలిసేది. అక్కడికి వచ్చిన వారి స్నానాదికాలు అయిన తర్వాత తీసుకువచ్చిన రొట్టెలు తినడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఒక బైరాగి వస్తు కనిపించారు. ఆయన శరీరం కాంతివంతమై ఉంది. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. చేతిలో ఒక పాత్ర, భుజానికి జోలి వేలాడుతూ ఉన్నాయి. ఈ బైరాగిని చూసి ప్రభువు, ఈరోజు మహాప్రసాద యోగం ఉంది, ప్రసాదం తీసుకున్న తర్వాత రొట్టెలు తిందాం అన్నారు. ఇది ఏం చమత్కారమో ఆ ఇద్దరికి అర్థం కాలేదు. బైరాగి తన దగ్గర ఉన్న పాత్రలో కుక్క పాలను పిండుకొని వాటిలో జోలిలోని రొట్టెను కలిపారు. దగ్గరలో ఉన్న ఒక చనిపోయిన పామును కూడా తీసుకొని పాత్రలో వేసి దానిని కూడా వాటితో కలిపారు. ఆ ఇద్దరు అసహ్యంగా ఆశ్చర్యంతో చూడసాగారు. పూర్తిగా కలిపిన తర్వాత బైరాగి ప్రభువుని పిలిచి దాంట్లో నుండి ఒక ముద్ద ప్రభువుకి ఇచ్చారు. అలాగే ఆ ఇద్దరిని పిలిచి వారికి కూడా ముద్దగా చేసి ఇచ్చారు. ప్రభువు వెంటనే ఆ ముద్దను నోట్లో పెట్టుకుని తినేశారు. ప్రత్యక్షంగా ఆ బైరాగి కలిపిన వాటిని చూడటం వల్ల ఆ ఇద్దరు అలాగే ముద్దను చేతిలో పట్టుకొని నిల్చున్నారు. బైరాగి పూర్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తరువాత ప్రభువు వారిని తిన్నారా అని అడిగితే జరిగింది చెప్పి పిడికిలి తెరిచి చూపిస్తే అందులో ఏమీ కనిపించలేదు. బైరాగి ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, చేతుల్లో ఉన్న ముద్ద ఏమైందో వారికి అర్థం కాలేదు. మీరు అదృష్టవంతులు కాదు, దానికి మీరేం చేస్తారు? ఆ బైరాగి సాక్షాత్ దత్తప్రభువులై ఉన్నారని ప్రభువు చెప్పారు. ఈ కథనం అద్భుతమైంది. ప్రభువు ఒకసారి నోరు ఆ అని తెరిచి నోటిలో దత్తాత్రేయుడి రూపం తల్లికి చూపించారు. ప్రభువు అమృతకుండంలో 6 నెలలు ఉన్నారు. ఆ సమయంలో ప్రభు దర్శనార్థం అనేక మంది వచ్చేవారు. ఒకసారి లింగాయతుల సముదాయం ప్రభు దర్శనార్థమై వచ్చి స్వయం పాకం చేసుకున్నారు. భోజనాలకు సిద్ధమయ్యేసరికి వండిన పదార్థములు ఆ వచ్చిన జనానికి సరిపోవని అనిపించింది. అప్పుడు భక్తులందరూ వెళ్ళి ప్రభువుకు ఈ సంగతి వివరించగానే ప్రభువు, ఏమీ చింతించకండి, అందరికీ భోజనం చేయడానికి విస్తరాకులు వేయండి అంటూ కూర్చున్నవారు వెంటనే లేచి వండిన పదార్థాల వద్దకు వెళ్ళి తమ అమృత దృష్టిని ప్రసరించారు. ప్రభువు నామస్మరణ చేస్తూ ఒకేసారి అందరికీ వడ్డించారు. అందరికీ తృప్తిగా ప్రసాదం లభించి సంతృప్తులయ్యారు. అందరి భోజనాలు అయ్యాక కూడా మిగిలిన అన్నం వెళ్ళేవారు తీసుకుని వెళ్ళారు. ఈ విధంగా ప్రభువు తన భక్తుల చింత దూరం చేసి ఆనందింపచేశారు. అమృత కుండంలో ఒకసారి రాత్రి వేళలో దీపం వెలిగించే నూనె అయిపోయింది. అందుకని ఆ ప్రదేశమంతా అంధకారమైంది. ప్రభువు కోసం ఉన్నవాళ్లంతా పాములు, వన్యప్రాణులు, దొంగల భయంతో భయపడిపోయారు. వీరి మనోగతం ప్రభువుకు తెలిసి వారిపై కరుణ కలిగింది. అంతలోనే కొందరు నెయ్యి పాత్రలు తీసుకుని అక్కడికి వచ్చారు. ప్రభువు నూనె స్థానంలో నెయ్యి వేసి దీపాలు వెలిగించండి అని ఆజ్ఞాపించారు. ఆ విధంగా గుడిలో 4 దిక్కులా నెయ్యి దీపాలు వెలిగించబడ్డాయి. అలా ప్రభువు తన భక్తుల భయాన్ని పోగొట్టి
సంతోషపరిచారు. ప్రభువు అమృతకుండంలో 6 నెలలు నివసించిన తర్వాత భక్తుల కోరిక మేరకు మళ్ళీ కళ్యాణికి వెళ్ళారు. తర్వాత ఎప్పుడు ఎక్కువ రోజులు కళ్యాణిలో నివసించలేదు. తర్వాత 12 సంవత్సరాల సంచార కాలంలో మణిచూల పర్వత చుట్టుపక్కల నివసించిన మధ్య మధ్య కళ్యాణికి వస్తూ ఉండేవారు. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యగణం వెంట ఉండేవారు. వాళ్ళంతా కళ్యాణి లేదా కళ్యాణికి దగ్గరలోని ఊళ్ళకు చెందినవారు. వాళ్ళలో చిన్నాజీ అనేవారు ఎప్పుడూ ప్రభుతో ఉండేవారు. సటక మరియు జోలితో మొదట దీక్ష తీసుకున్నది ఈ బ్రహ్మచారే. తన వెంట ఉన్న శిష్య బృందం సౌకర్యవంతంగా ఉండాలని వారికి పారమార్థికత లభించాలని ప్రభువు ఆదేశించేవారు. శిష్యులు ఆచరించే నియమాలు యోగ్యమైన రీతిలో ఆచరిస్తున్నారో లేదో అని ప్రభువు సూక్ష్మంగా గమనించేవారు. ఎవరైనా తప్పు చేస్తే దానిని తెలియజేసి మరొకసారి అది జరగకుండా విలక్షణమైన రీతిలో తెలియజేసేవారు. శిష్యులకు మానసికంగా శారీరకంగా ఏ కష్టం కలగకుండా చూసేవారు. ప్రభువు సమక్షంలో ఎవరికి ఎటువంటి భయం ఉండేది కాదు. ఏ కష్టం జరిగినా దానికి పరిహారం ప్రభువు నుండి అప్పటికప్పుడే లభించేది. ఒకసారి ఒక శిష్యుడికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. ప్రభువుకి ఈ విషయం తెలియగానే శిష్యుడి దగ్గరకు వెళ్ళి కడుపుపై చేతిని తిప్పుతూ ఆ శిష్యుడి దగ్గర కూర్చున్నారు. ప్రభువు చేతి స్పర్శ తగలగానే బాధ తగ్గి మనస్సు శాంతించింది. అలా చాలామంది జనులకు శారీరక బాధలు తగ్గేవి. కొందరికి పిశాచ బాధలు దారిద్ర్యం పోయేది. కొందరికి పుత్రప్రాప్తి కలిగేది. ఈ విధంగా ఒకటా రెండా అనేక దృష్టాంతాలు రోజూ జరిగేవి. ప్రభు మహత్యం అన్ని దిక్కులకు విస్తరించి ప్రభు దర్శనార్థం వచ్చే జనసముదాయం రోజురోజుకు పెరిగింది. వచ్చిన భక్తులందరికీ అన్నపానీయాల సదుపాయం ప్రభు సమక్షంలో లోటు లేకుండా జరిగేది. దత్తుని యొక్క జోలి ప్రభువు వద్ద కామధేనువుగా ఉండేది. ఇది అందరి అన్నపానీయాల సదుపాయం జరుపుతుండేది. ప్రభువు సాక్షాత్ భక్త కార్యకల్పద్రుములై ఉండేవారు. అమృతకుండంలో 6 నెలలు నివసించిన తరువాత ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చారు. ప్రభు భక్తులు వారి మహత్యం చూపమని అడిగితే వాళ్ళ ఇష్టప్రకారంగా నడుచుకొని అందరినీ సంతృప్తి చేసేవారు.